గుడ్ మార్నింగ్ వనండాల్. అయితే ఈరోజు చదివిన అంశాలను ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలనే వీడియోని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. చూడండి, ఈ పోటీ ప్రపంచంలో లక్షల మంది పోటీ పడుతున్నారు, కానీ కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. మరి మిగతా వారు ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు అనే దాని మీద ఈ వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నా. చూడండి, అయితే మనం ప్రిపరేషన్లో విఫలం కావడానికి మన యొక్క లోపం ఏమన్నా ఉందా, ఆ యొక్క లోపాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అనే దాని మీద ఈ వీడియోని మీ ముందుకు ఈరోజు తీసుకొచ్చినాను. చూడండి, గుడ్ ఈవినింగ్ వండాల్. ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారు వెంటనే అనాకాడమీని సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల మీకు ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్స్ అనేది ఇవ్వడం జరిగింది. 12 నెలలు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల మీకు 2 మంత్స్ అనేది ఉచితంగా పొందవచ్చు. అదేవిధంగా 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్టయితే 3 నెలలు ఉచితంగా మీరు ఇక్కడ పొందవచ్చండి. అదేవిధంగా మీరు అనాకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల మీకు రక్షకు సంబంధించిన ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఏపీఎస్ఐ టీఎస్ఎస్ఐ ఏపీ కానిస్టేబుల్ టీఎస్ఎస్ కానిస్టేబుల్ సంబంధించిన సమాచారం కూడా మీకు ఇక్కడ లభ్యం కావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు టీఎస్పీఎస్సీకి సంబంధించి ఎండోమెంట్ పేపర్ 2కు సంబంధించిన మార్క్ టెస్ట్కి సంబంధించిన సమాచారం కూడా ఇక్కడ మీకు లభ్యం కావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు అనాకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి వీకెండ్ మార్థాన్కి సంబంధించి ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2కు సంబంధించిన సమాచారం కూడా ఇక్కడ మీకు లభ్యం కావడం జరుగుతుంది. అదేవిధంగా మీకు ఇక్కడ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి వీకెండ్ మార్థాన్కి సంబంధించి ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ ఏపీఎస్ఐ టీఎస్ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్లకు సంబంధించి ఇక్కడ సమాచారం అనేది లభ్యం కావడం జరుగుతుంది. అదేవిధంగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల ప్లస్ ఫీచర్స్ కూడా మీకు వర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మీకు కంప్లీట్ సిలబస్ గురించి వివరించడం జరుగుతుంది. అదేవిధంగా అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ అది కూడా లభ్యం కావడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే డౌట్ సెషన్ కూడా ఇక్కడ ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే 1 మంత్ 3 మంత్స్ 6 మంత్స్ 12 మంత్స్ 24 మంత్స్ సంబంధించిన ప్రైస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే రెఫరల్ కోడ్ MMInspire అని కొట్టినట్టయితే మీకు 10% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, చేస్తుంటామంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. చూడండి, ఒక ఇండియన్ హిస్టరీ బుక్ తీసుకున్న తర్వాత ఆ ఇండియన్ హిస్టరీ బుక్లో సింధు నాగరికత అనే లెసన్ని చదువుతున్నారు అనుకోండి. ప్రాచీన భారతదేశ చరిత్రలో సింధు నాగరికత అనే లెసన్ని చదువుతున్నారు అనుకోండి, గబా 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 అయిపోవాలనే ధోరణిలో మనం పేజీలని తిప్పేస్తుంటాం. అలా కాదండి, మనము ఫస్ట్ సింధు నాగరికత స్టార్ట్ చేయగానే ఆ సింధు నాగరికతలో హరప్పా గురించి ఏముంది, అదేవిధంగా మొహంజోదారో గురించి ఏముంది, లోతాల్ గురించి ఏముంది, బన్వాలీ గురించి ఏముంది, ఇట్లా చూసుకుంటూ వెళ్ళాలండి. తర్వాత ఆ చదివిన అంశాలను ఒక స్మార్ట్ నోట్స్ అంటే ఒక నోట్స్లో మెయిన్ పాయింట్లన్నింటినీ కూడా ఒక నోట్స్లో రాసుకోవాలండి. అలా రాసుకుంటూ వెళ్ళినట్టయితే మీరు సులభంగా సక్సెస్ కావచ్చు. కానీ చాలామంది ఏం చేస్తుంటారంటే ఈ 1 అవర్లో ఈ సింధు నాగరికతని కంప్లీట్ చేయాలి, తర్వాత తొలివేద ఆర్యులు చదవాలి, తర్వాత మలివేద ఆర్యులు చదవాలి అనే ధోరణిలో గబా గబా చదివేస్తుంటారు. కానీ అలా చదవద్దండి, అలా చదివితే మనం ఎన్నటికీ సక్సెస్ కాలేము. మనం చదివిన అంశాలను మనం ఎప్పటికప్పుడు నెమరు వేసుకోవాలండి. అలా అయితే మనం సక్సెస్ కావడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుందండి. కానీ మనం ఏం చేయాలంటే మనం చేసే తప్పు ఏంటంటే చదువుకుంటూ ఫస్ట్ అయిపోవాలి. ఈ 1 అవర్లో సింధు నాగరికత అయిపోవాలి, తర్వాత తొలివేద కాలమారులు, మలివేద కార్యాల ఆలులు, అదేవిధంగా జైన మతం, బౌద్ధ మతం ఇలా చదువుకుంటూ వెళ్ళాలి అనే ధోరణిలో మనం చదువుతుంటాం. కానీ అలా చేయకండి. అలా చేయడం వల్ల మనం ఎన్నడూ కూడా సక్సెస్ కాలేము. ఎందుకంటే మనము ఈరోజు సింధు నాగరికత అనే లెసన్ని 2 రోజులు చదివామండి. ఈ 2 రోజులు ఆ లెసన్ అయిపోయిన తర్వాత మళ్ళా 3వ రోజు మనము తొలివేద ఆర్యులు లేదా జైన మతం చదువుతున్నాం అనుకోండి, తర్వాత ఆ రోజు ఏం చేయాలంటే జైన మతం స్టార్ట్ చేసే ముందు మనం మళ్ళీ సింధు నాగరికతనే అనే టాపిక్ని మొత్తం చదవాలండి. అలా చదవడం వల్ల ఏంటంటే మనకు మిస్ అయిన పాయింట్లు ఏమైనా ఉన్నట్టయితే మనకు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. కానీ మనము 2వ లెసన్ అంటే ఇప్పుడు సింధు నాగరికత అయిపోయిన తర్వాత వెంటనే మనం జైన మతం లేదా బౌద్ధ మతం లేదా తొలివేద ఆర్యులు మలివేద ఆర్యులు అలా వెళ్ళిపోతుంటామండి. అలా వెళ్ళిపోకూడదండి. మనము ఫస్ట్ అయిపోయిన లెసన్ని మళ్ళీ రికాపిలేషన్ అంటే నెమరేసుకోవాలండి. అలా నెమరేసుకోవడం వల్ల ఎక్కువ కాలం సుదీర్ఘకాలం గుర్తుండే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీరు సక్సెస్ రేట్ అనేది చాలా ఉంటుందండి. అయితే ప్రాచీన భారతదేశ చరిత్రను ఒక 10 రోజులు చదివారనుకోండి, 10 రోజుల వరకు ప్రాచీన భారతదేశ చరిత్ర అయిపోయింది. ప్రాచీన భారతదేశ చరిత్ర అయిపోయిన తర్వాత మనం మధ్యయుగంకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంటే ఈ వీకెండ్ అంటే ఈ 10 రోజులు చదివిన దాన్ని మళ్ళీ నెమరేసుకోవాలండి. అన్నిటినీ
మళ్ళీ సింధు నాగరికత తొలివేద కాలం మలివేద కాలం ఆర్యులు బౌద్ధ మతం జైన మతం మౌర్యులు గుప్తులు ఇలా చూసుకుంటూ మళ్ళీ స్మార్ట్గా చూసుకుంటూ వచ్చినట్టయితే మీరు సులభంగా సక్సెస్ కావచ్చు కానీ మనం ఏం చేస్తామంటే ఈ పది రోజులు చదివిన దాన్ని పక్క పెట్టేసి 11వ రోజు ఏం చేస్తామంటే మధ్యయుగ భారతదేశంకు వెళ్ళగానే అరబ్బుల దండయాత్ర ఢిల్లీ సుల్తాన్ అలా మళ్ళీ స్టార్ట్ చేసుకుంటూ వెళ్తుంటాము అది చదువుతుంటూ ఇది వెనకంగా మళ్ళీ ఇది వెళ్ళిపోతూ ఉంటుందండి కాబట్టి అలా మర్చిపోకుండా ఉండాలంటే మీరు చదివిన అంశాలను ఎప్పటికప్పుడు మీరు గుర్తుండే విధంగా ఒక స్మార్ట్ నోట్స్ ఇప్పుడు సింధు నాగరికత ఉందండి సింధు నాగరికత అనేది భారతదేశంలో మూడో నాగరికత ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత ఏంది ప్రపంచంలో రెండో నాగరికత ఏంది ప్రపంచంలో మూడో నాగరికత ఏంది అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి నాగరికత ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటి నాగరికత సింధు నాగరికత ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత ఏది మెసపటోనియా రెండో నాగరికత ఏంటంటే ఈజిప్ట్ నాగరికత అదేవిధంగా ప్రపంచంలో మూడో నాగరికత ఏంటంటే సింధు నాగరికత అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటి నాగరికత ఏంటంటే సింధు నాగరికత ఇలా ఈ విధంగా మీరు చదువుకుంటూ పోవాలండి ఇలా చదువుకుంటూ వెళ్ళినట్టయితే మీరు ఈజీగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా కూడా మన స్మార్ట్ ప్రిపరేషన్ చేయాలండి ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళందరూ కూడా ఇలా స్మార్ట్ వేలో వెళ్ళిన వాళ్ళే కానీ మనం హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వేని కూడా ఎంచుకోవాలండి అలా అయితేనే మనం సక్సెస్ అనేది సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ మనం ఏదో బుక్ ఉంది కదా దీన్ని అయిపోవాలనే ధోరణిలో చదవకండి అలా చదవడం వల్ల మనం ఎన్నిసార్లు ఆ ఇండియన్ హిస్టరీ బుక్ను చదివినా కూడా మనకు ప్రయోజనం అనేది ఉండదండి మీరు ఇండియన్ హిస్టరీ కొంతమంది చెప్తుంటారు పిల్లలు నేను 10 సార్లు ఇండియన్ హిస్టరీ బుక్ చదివాను నాకు కానీ నాకు గుర్తుండడం లేదంటే మీరు కాన్సన్ట్రేషన్గా చదవడం లేదని అర్థమవుతుందండి అక్కడ కాన్సన్ట్రేషన్ 2 గంటలు చదివినా కూడా మీరు కాన్సన్ట్రేషన్ చదవండి ఆ 2 గంటలలో మీకు ఏమొచ్చింది ఎంత సబ్జెక్ట్ వచ్చింది ఒక పేజ్ అయిపోయిందా 2 పేజీలు అయిపోయిందా అనే సెకండరీ అండి మీకు ఎంత వచ్చింది అనేది మీకు కావాలండి అలా చదువుకుంటూ వెళ్ళినట్టయితే మీరు సక్సెస్ అవుతారు కానీ నేను 10 సార్లు ఇండియన్ హిస్టరీ బుక్ చదివాను 10 సార్లు పాలిటిక్స్ చదివాను అంటే అలా గుర్తుండదండి ఆ చదివిన అంశాలను గుర్తుపెట్టుకునే విధంగా చదువుకోవాలండి అలా అయితే మాత్రమే మీరు సక్సెస్ కావడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది కానీ మీరు ఈ విధంగా చదువుకుంటూ వెళ్తే సక్సెస్ కాలేరండి అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ముఖ్య విషయము చాలామంది మార్కెట్లో రాగానే ఏది బుక్ కనపడితే కొత్త బుక్ ఆ బుక్ని కొంటుంటారని అలా చేయకండి ఏదో ఒక ప్రామాణికమైన పుస్తకాన్ని తీసుకోండి దాన్ని 10 సార్లు కొట్టండి కానీ కొత్త బుక్కు దీనికి ఏమైనా వేరియేషన్ ఉందంటే 102 మార్క్స్ 102 బిట్స్ మాత్రమే వేరియేషన్ ఉంటాయి తప్ప మొత్తం సిలబస్కి సిలబస్ అయితే ఉండదండి ఇప్పుడు సింధు నాగరికత ఉందనుకోండి మీరు 10 బుక్కులు చదివినా కూడా అదే సింధు నాగరికత ఉంటుంది కానీ 1-2 బిట్లు వేరే బుక్లలో ఎక్స్ట్రా ఉంటాయి దాంట్లో ఉన్న పాయింట్లు దీంట్లో ఉండవు దీంట్లో ఉన్న పాయింట్లు దాంట్లో ఉండవు తప్ప వేరేది ఏది ఉండదు కాబట్టి ఏదో ఒక పుస్తకాన్ని మీరు ఎక్కువసార్లు రివిజన్ చేసినట్టయితే అది గుర్తుండడానికి అవకాశం ఉంటుంది కానీ 10 పుస్తకాలను ఒక్కసారి చదివితే ఉద్యోగం మాత్రం రాదండి ఒక్క పుస్తకాన్ని 10 సార్లు చదవండి మీకు ఉద్యోగం అనేది కన్ఫామ్గా రావడం జరుగుతుంది ఈ విధంగా మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించినట్టయితే మీరు సక్సెస్ కావడానికి ఎక్కువగా స్కోప్ ఉంటుంది ఇంకా ఇలాంటి మోటివేషన్కి సంబంధించిన వీడియోలు రోజుకొకటి ముందుకు తేవడానికి ప్రయత్నిస్తుంటాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.